ఆంధ్రా టు అమెరికా వయా దక్షిణ కొరియా ఒకవైపు కోవిడ్ పోరాటం మరోవైపు ఎలక్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అమెరికాలో కరోనా సృష్టిస్తున్న విలయానికి నవంబర్ లో జరగాల్సిన ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న డౌట్స్ వచ్చేస్తున్నాయి అయితే అధ్యక్షుడు ట్రంప్ మాత్రం యదావిధిగా ఎన్నికలు జరుగుతాయని తెలిపారు ప్రతిపక్ష నేత జో బైడెన్ మాత్రం వాయిదా వేయాలని కోరుతున్నారు అంతే కాదు ఉభయ సభల్లోనూ ఎన్నికలపై ఒక ఏకాభిప్రాయం అసాధ్యమయ్యేలా కనిపిస్తోంది ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి ఓవైపు కరోనా మహమ్మారి మరోవైపు రాజకీయం ఆంధ్రా అయినా అమెరికా అయినా సేమ్ టు సేమ్ ఏపీలో కరోనా వైరస్ కారణంగా మార్చి 3 4 వారాల్లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి దీనిపై ఎస్సిసి రమేష్ కుమార్కి ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదం కూడా చెలరేగింది ప్రభుత్వం ఎస్సిసి పదవి నుంచి రమేష్ కుమార్ని తప్పించి రిటైర్డ్ న్యాయమూర్తి కనకరాజును నియమించింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే ఆలోచన రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేకపోయినా కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఏ రకంగా ఎన్నికలు నిర్వహించాలనే దానిపై ఎన్నికల సంఘం వ్యూహరచన చేస్తున్నట్లు వినిపిస్తోంది కరోనా వైరస్ మహమ్మారి మొదలైన సమయంలోనే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించిన దేశాల్లో దక్షిణ కొరియా మొదటిదని చెప్పవచ్చు ఓటింగ్ సమయంలో పూర్తి స్థాయిలో సురక్షిత చర్యలు తీసుకోవడమే కాదు సామాజిక దూరాన్ని కూడా చాలా ఖచ్చితంగా పాటించేలా అధికారులు ఓటర్లు జాగృతలు తీసుకున్నారు అంతేకాదు ఓటింగ్ సమయంలో వారి శరీర ఉష్ణోగ్రతను కూడా పరీక్షించారు అధికారులు ప్రభుత్వం తీసుకున్న ముందు జాగృత చర్యల కారణంగా జనం భయం లేకుండా ఓటింగ్ లో పాల్గొన్నారు ఇక అమెరికా విషయానికొస్తే కరోనాతో విలవిల్లాడుతోంది ఇప్పటికి 55,000 మందికి పైగా చనిపోయారు ఈ మహమ్మారి ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు నిర్ణీత సమయానికే జరుగుతాయా లేదా అన్న చర్చ జరుగుతోంది అయితే ఈ చర్చకు అధ్యక్షుడు ట్రంప్ తెరదించారు అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడబోవని స్పష్టం చేశారు ముందుగా నిర్ణయించిన ప్రకారం నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయంటున్నారు షెడ్యూల్లో ఎటువంటి మార్పు ఉండదంటున్నారు అయితే ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికలు వాయిదా వేసే విషయమై ఆలోచించాలని ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న జో బైడెన్ ఇటీవల డిమాండ్ చేశారు కరోనా వైరస్ మహమ్మారితో అమెరికా ఆర్థిక వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయింది అంతేకాదు అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉన్న ఈ సంవత్సరంలో దేశ ప్రజాస్వామ్య ప్రక్రియ మీద కూడా వెనుప్రభావం చూపుతోంది ప్రైమరీ ఎన్నికలు ఆగిపోయాయి ప్రత్యక్ష పోలింగ్ కేంద్రాలు మూతపడ్డాయి పరోక్ష బ్యాలెట్ ప్రక్రియల పరిస్థితి సందేహంగా మారింది దీంతో ఎన్నికల ప్రక్రియల మీద రాజకీయ నాయకులు చట్టసభల్లో కోర్టుల్లో తలబడుతున్నారు ప్రస్తుతం మొత్తం 15 రాష్ట్రాలు అధ్యక్ష అభ్యర్థి ఎన్నిక ప్రైమరీల్ని జూన్ వరకు వాయిదా వేశాయి దీంతో నవంబర్లో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడతాయేమోనన్న సందేహాలు తలెత్తాయి అయితే ట్రంప్ ప్రకటనతో నవంబర్లో ఎన్నికలు జరుగుతాయని తేలిపోయింది 1845 నాటి చట్టం ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని ప్రతి 4 ఏళ్లకోసారి నవంబర్ మొదటి సోమవారం తర్వాతి మంగళవారం నాడు నిర్వహించాల్సి ఉంటుంది అంటే 2020 నవంబర్ 3వ తేదీన ఈ ఎన్నికలు జరగాలి దీనిని మార్చాలంటే కాంగ్రెస్లోని ఉభయ సభలు ప్రతినిధుల సభ సెనెట్ రెండింటిలో మెజార్టీ సభ్యులు ఆమోదించాల్సి ఉంటుంది ప్రస్తుతం ప్రతినిధుల సభలో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ ఆధిక్యంలో ఉంటే సెనేట్లో అధికార రిపబ్లికన్ పార్టీ మెజార్టీ ఉంది ఈ పరిస్థితుల్లో ఎన్నికలపై ఉభయ సభల్లో ఏకాభిప్రాయం లభించే అవకాశం కనిపించడం లేదు ఒకవేళ ఎన్నికల తేదీని మార్చినప్పటికీ ఒక అధ్యక్షుడి ప్రభుత్వం కేవలం 4 సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగాలని అమెరికా రాజ్యాంగం నిర్దేశిస్తోంది అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత పదవీకాలం 2021 జనవరి 20వ తేదీ ఉదయానికి ముగిసిపోతుంది ఒకవేళ ఆయన మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లయితే మరో 4 ఏళ్ల పదవీకాలం లభిస్తుంది ట్రంప్ ఓడిపోయినట్లయితే ఆయన స్థానంలో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అధ్యక్షుడవుతారు ఏది ఏమైనా సమయం దగ్గర పడుతోంది ఏ కారణం చేతనైనా నిర్ధారిత ప్రమాణ స్వీకారం రోజు కన్నా ముందు ఎన్నికలు జరగకపోతే అధ్యక్ష వారసత్వం అమల్లోకి వస్తుంది దేశాధ్యక్షుడి తర్వాత 2వ స్థానంలో ఉండేది ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కానీ ఆయన పదవీకాలం కూడా అదే రోజు ముగుస్తుంది ట్రంప్ కానీ పెన్స్ కానీ కొనసాగలేరు ఆ తర్వాతి స్థానంలో ప్రతినిధుల సభ స్పీకర్ ఉంటారు ప్రస్తుతం డెమోక్రాటిక్ పార్టీ నాయకురాలు నాన్సీ పెలోసీ ఆ పదవిలో ఉన్నారు కానీ ఆమె 2 ఏళ్ల పదవీకాలం వచ్చే డిసెంబర్లోనే ముగిసిపోతుంది కాబట్టి
ఆమెకు అవకాశం లేదు. వరుసలో తర్వాతి స్థానంలో ఉండేది సెనెట్ ప్రొటిమ్ ప్రెసిడెంట్. ప్రస్తుతం ఆ పదవిలో రిపబ్లికన్ పార్టీ నేత 86 ఏళ్ల చెక్ గ్రాస్లీ ఉన్నారు. కానీ సెనెట్లోని 100 సీట్లలో 300 సీట్ల కాలపరిమితి అధ్యక్షుడు పదవీ కాలంతో పాటు ముగిసిపోతోంది. ఆ సీట్లు ఖాళీ అయ్యాక కూడా సెనెట్లో రిపబ్లికన్ల పట్టుండి గ్రాస్లీ ప్రొటెం ప్రెసిడెంట్గా కొనసాగితే మాత్రమే అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టగలరు. అధ్యక్ష ఎన్నికల తేదీని మొత్తంగా మార్చేసే అవకాశం కనిపించడం లేదు. ట్రంప్ ఎలాగో క్లారిటీ ఇచ్చారు. అలాగని ఈ ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు ఉండబోవని కాదు. ట్రంప్ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తమ అత్యవసర అధికారాల్ని ఉపయోగించుకుని ఓటర్లు వ్యక్తిగతంగా వచ్చి ఓటు వేసే పోలింగ్ కేంద్రాలను గణనీయంగా తగ్గించవచ్చునని ఎన్నికల చట్ట నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు ఇటీవల ముగిసిన విస్కాన్సిస్ ప్రైమరీలో వైరస్ సోకే ప్రమాదముందన్న ఆందోళనలు, ఎన్నికల నిర్వహణకు వాలంటీర్ల కొరత, ఎన్నికల సదుపాయాల కొరత కారణంగా రాష్ట్రంలోని అతిపెద్ద నగరం మిల్వాకీలోని 180 పోలింగ్ కేంద్రాల్లో 175 కేంద్రాలని మూసేశారు. ఒకవేళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి చర్యలు చేపట్టినట్లయితే, అంటే ప్రత్యర్థికి బలమున్న ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను మూసివేసినట్లయితే అది ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపగలదు. వైరస్ గురించిన ఆందోళన చూపుతూ సాధారణ ఎన్నికల్లో తమ రాష్ట్రంలో ఏ అభ్యర్థి గెలుస్తారనేది నిర్ణయించే అధికారాన్ని చట్టసభలు వెనక్కి తీసుకోవచ్చు. దేశాధ్యక్షుడి ఎన్నిక ఎలక్టోరల్ కాలేజీ ద్వారా జరుగుతుంది. అనాదిగా కొనసాగుతున్న ఈ వ్యవస్థలో ప్రతి రాష్ట్రం నుంచి ఎలక్టర్లు ప్రాతినిధ్యం వహిస్తారు. వారు తమ ఓట్లు వేయటం ద్వారా దేశాధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు. సాధారణ పరిస్థితుల్లో ఈ ఎలక్టర్లు తాము ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో ప్రజల ఓట్లలో గెలిచిన అధ్యక్ష అభ్యర్థికే తమ ఓట్లు వేస్తారు. అయితే ఖచ్చితంగా ఇలాగే జరగాలని ఏమీ లేదు. ఉదాహరణకు 1800 సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల చట్టసభలు ప్రజల ఓట్లను పక్కన పెట్టి ఎలక్టర్లు ఎవరికి ఓట్లు వేయాలో చెప్పాయి. ఇప్పుడు ఏదైనా ఒక రాష్ట్రం అటువంటి తీవ్ర చర్య చేపట్టినట్లయితే వీధుల్లో ప్రజా నిరసనలకు దారితీసే అవకాశం ఉంది. అది కూడా క్వారంటైన్లు, సామాజిక దూరాల నిబంధనలున్న తరుణంలో సామూహిక నిరసనలకు అనుమతిలిస్తేనే సుమా. విస్కాన్సిన్ ప్రైమరీలో ఇటీవల అనుభవం రాబోయే ఎన్నికల్లో ఎదురయ్యే ఆటంకాలకు ఒక ముందస్తు హెచ్చరిక లాంటిది. ప్రైమరీ రోజుకు ముందు రాష్ట్ర గవర్నర్ డెమోక్రటిక్ పార్టీ నేత టోనీ ఎవర్స్, చట్టసభలో మెజార్టీ ఉన్న రిపబ్లికన్లు తీవ్ర న్యాయ పోరాటాల్లో తలబడ్డారు. ఎన్నికల్ని జూన్ వరకు వాయిదా వేసే అధికారం కానీ, పరోక్ష బ్యాలెట్ తుది గడువును పొడిగించే అధికారం కానీ గవర్నర్కు ఉందా అనే అంశం మీద ఒక కేసును చివరికి సుప్రీంకోర్టు పరిష్కరించింది. ఒహియో గవర్నర్, రిపబ్లికన్ పార్టీ నేత మైక్ డివైన్ కూడా తన రాష్ట్రంలో ప్రైమరీని వాయిదా వేయటం కోసం ఇదే తరహా కోర్టు కేసులు ఎదుర్కొన్నారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయటం తమకు సౌకర్యంగా ఉండదని 66% మంది అమెరికన్లు చెప్పినట్లు ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇటువంటి భయాలు, ఆందోళనలు రాష్ట్రాల మీద ఒత్తిళ్లు పెంచాయి. పోలింగ్ కేంద్రాలకు స్వయంగా వెళ్లి ఓటు వేయటం వల్ల వైరస్ సోకే ప్రమాదాన్ని తగ్గించడానికి ఓటర్లందరికీ పోస్టల్ బ్యాలెట్లు అందుబాటులో ఉంచాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అన్ని రాష్ట్రాలు ఏదో ఒక తరహాలో దూరం నుంచి ఓటు వేసే సదుపాయాన్ని అందిస్తున్నాయి. అయితే అందుకు అర్హతలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉన్నాయి. వాషింగ్టన్, ఒరేగాన్, కొల్రాడో సహా పశ్చిమ అమెరికాలోని 5 రాష్ట్రాలు తమ ఎన్నికల్ని పూర్తిగా పోస్టల్ బ్యాలెట్ తరహాలో నిర్వహిస్తాయి. కాలిఫోర్నియా వంటి ఇతర రాష్ట్రాలు అవసరమైన వారందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తాయి. 17 రాష్ట్రాల్లో ఓటర్లు తాము వ్యక్తిగతంగా ఎందుకు ఓటు వెయ్యలేమో తగిన కారణం చెప్పి పోస్టల్ బ్యాలెట్ కోరాల్సి ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన నిబంధనలు సడలించాలని డిమాండ్లు వస్తున్నాయి. కొందరు నాయకులు వాటిని ప్రతిఘటిస్తున్నారు కూడా. అమెరికన్లను ప్రతి కోణంలోనూ కరోనా వైరస్ ప్రభావితం చేస్తోంది. జనజీవనాన్ని ఎంతో కొంత సాధారణ స్థితికి తీసుకురావాలని ట్రంప్, ఇతర రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారు. చాలా రాష్ట్రాలు ప్రైమరీల్ని జూన్కు వాయిదా వేశాయి. ఆ సమయానికి కానీ, పార్టీల అభ్యర్థుల్ని ఖరారు చేసే సదస్సులు జరిగే ఆగస్టు నాటికి కానీ, అధ్యక్ష అభ్యర్థుల మధ్య బహిరంగ చర్చలు జరిగే అక్టోబర్ నాటికి కానీ, ఎన్నికలు జరిగే నవంబర్ నాటికి కానీ పరిస్థితులన్నీ బాగుపడతాయనే భరోసా లేదు. సాధారణంగా ఎన్నికలకు ముందు నెలల్లో జాతీయ రాజకీయ ప్రయోజనాలు, కార్యక్రమాలు పెరుగుతూ వస్తుంటాయి. ఇప్పటికైతే అవన్నీ సందేహాస్పదంగానే ఉన్నాయి.